అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు రివ్యూ టేబుల్. మనందరికీ ఐఫోన్ గురించి ఉన్న ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే ఐఫోన్లో ఉన్న సాంగ్స్ని రింగ్ టోన్ కింద ఎలా కన్వర్ట్ చేయడం అనేది. మనకి మూడే మూడు ఆప్షన్లు ఉన్నాయి ఇప్పటివరకు. ఒకటి, ఐట్యూన్ స్టోర్లో రింగ్ టోన్ పర్చేస్ చేయడం. ఇవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, మనకి ఆప్షన్స్ ఉండవు, ఉన్న వాటిని యూస్ చేసుకోవాల్సి వచ్చేది. రెండోది వచ్చేసి మనకి థర్డ్ పార్టీ రింగ్ టోన్ మేకర్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఐఫోన్లో ఐట్యూన్స్ కనెక్ట్ అయ్యి మనకున్న సాంగ్స్ని రింగ్ టోన్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ సాంగ్స్ని మనం ఆ రింగ్ టోన్స్ని మనం ఐఫోన్లో పెట్టుకుని యూస్ చేసుకోవాల్సి వచ్చేది. దీనికి కంపల్సరీ కంప్యూటర్ కావాలి ఐట్యూన్స్కి కనెక్ట్ అవ్వాలంటే. మూడో ఆప్షన్ ఏంటంటే ఐఫోన్ జైల్ బ్రేక్ చేయడం. ఈ మూడు కూడా మనకు కన్వీనియంట్గా ఉండవు. కానీ iOS 13 వచ్చాక మన ఈ మూడు ప్రాసెస్లతో పని లేకుండా మనకు ఐఫోన్లో ఉన్న ఏ సాంగ్ అయినా కానీ మనం రింగ్ టోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కంప్యూటర్ కనెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇది కూడా యాప్లు ప్రొవైడ్ చేసిన గరాజ్ బ్యాండ్ అనే యాప్ యూస్ చేసుకొని. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్, మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు చాలా అమేజింగ్ వీడియోస్ రాబోతున్నాయి ఐఫోన్ గురించి. ముందు ముందు నేను ఇప్పటివరకు యాపిల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ 5 వీడియోస్ చేశాను, ఇది 6th వీడియో. ఇప్పటి నుంచి ఎనీ యాపిల్ ప్రొడక్ట్ రిలేటెడ్ వీడియో కూడా యాపిల్ బైట్స్ అనే సిరీస్లో వస్తాయి. ఇప్పుడు ఇది యాపిల్ బైట్స్ 6. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సఫారీలో డౌన్లోడ్ చేసిన సాంగ్స్ని కానీ లేదా మ్యూజిక్ యాప్లో ఉన్న సాంగ్స్ని కానీ మనం రింగ్ టోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. iOS 13లో ఉన్న గ్రేట్ ఫీచర్ ఏంటంటే, ఒకటి, మన సఫారీ ద్వారా డైరెక్ట్గా మనం సాంగ్స్ని కానీ ఫైల్స్ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి డైరెక్ట్గా ఫైల్స్ అనే యాప్లో డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక సాంగ్ని డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి డౌన్లోడ్ లింక్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. డౌన్లోడ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ యారో ఉంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ స్టేటస్ కనపడుతుంది, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైల్స్ అనే యాప్లో డౌన్లోడ్ అయి ఉంటాయి. డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్తే ఇక్కడ కనపడుతుంది మనం డౌన్లోడ్ చేసిన సాంగ్. ఇప్పుడు మనం గరాజ్ బ్యాండ్లోకి వెళ్దాం. గరాజ్ బ్యాండ్ అనేది మన ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ కొత్తగా కొన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది, లేదంటే మనం యాప్ స్టోర్కి వెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఈ యాప్ను ఓపెన్ చేస్తే ఇనిషియల్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనం ప్లస్ని ట్యాప్ చేసినప్పుడు మనకి ట్రాక్స్ అనే ట్యాప్ కింద మల్టిపుల్ యాప్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆడియో రికార్డర్ని చూస్ చేసుకొని ట్యాప్ చేస్తే మనకి ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకి థర్డ్ సింబల్ వచ్చేసి గ్రిడ్ లాగా ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఒక ఐకాన్ ఉంది ట్రయాంగులర్ షేప్లో, దాన్ని మనం ఆఫ్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే టర్న్ ఆఫ్ అయిపోతుంది, లేదా మనకి అన్నెసెసరీ సౌండ్ వస్తుంది, దాన్ని మెట్రోనామ్ అంటారు. ఇక్కడ ఇంకో సింబల్ చూస్తే మీరు సెట్టింగ్స్ పక్కన లూప్ సింబల్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం ఫైల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సాంగ్ని మనం టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసి టైమ్ లైన్లోకి తీసుకురావచ్చు అనమాట. వచ్చాక ఇక్కడ డీఫాల్ట్ చూస్తే మనకి 8 bars మాత్రమే కనపడుతుంది. ఇక్కడ 8 bars అంటే 8 seconds అనమాట. పైన నంబర్స్ కనపడుతున్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని. ఇక్కడ మనం ప్లస్ సింబల్ ట్యాప్ చేసి దీనికి వెళ్ళే ముందు ఇంకొకటి చూద్దాం. మన ఫైల్స్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్స్ సాంగ్ని మనం తీసుకున్నాం, అలానే మనం మ్యూజిక్ యాప్లో ఉన్న సాంగ్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అంటే మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ సాంగ్స్లోకి వెళ్తే మన కొన్ని సాంగ్స్ గ్రేట్ అవుట్ అయిపోయినాయి అనమాట. అంటే మనకి మ్యూజిక్ యాప్లో మనం ఏదైతే మనం కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకొని సింక్ చేసుకుంటామో ఆ సాంగ్స్ని కానీ, లేదంటే మనం ఐట్యూన్స్ నుంచి డైరెక్ట్గా కొన్న సాంగ్స్ మాత్రమే మనం రింగ్ టోన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనం యూజువల్గా మనం డౌన్లోడ్ చేస్తాం, లేదా ఐట్యూన్స్లో పర్చేస్ చేస్తాం. ఇక్కడ సాంగ్స్ ఉంటే ఆ సాంగ్ని కూడా మనం డ్రాగ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట, రింగ్ టోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సాంగ్ కనపడుతుంది. ఇప్పుడు నేను టైమ్లైన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మనకి 8 bars ఉంది, మనకు కావాల్సిన పార్ట్ అనేది ఇందులో ఉంటే పర్లేదు. దీన్ని ఇక్కడ హోల్డ్ చేసి మనం ఇట్లా ట్యాప్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది హోల్డ్ పట్టుకోవడం అనేది. మనం ఎట్లా ఎంతవరకు కావాలంటే అంతవరకు చేసుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా లెంత్ ఎక్కువ కావాలనుకుంటే మన బార్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనం 15 పెట్టుకున్నాం కాబట్టి 15 వరకు వస్తుంది, 15 seconds వరకు ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ వచ్చాక మనకి ఫస్ట్ నుంచి కావాల్సిన అవసరం లేకపోవచ్చు, మనకు మధ్యలో ఎక్కడైనా కావాలనుకోవచ్చు. అలాంటప్పుడు మనకి 2 options ఉంటాయి. మనం ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకొని ఇట్లా ట్రాక్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన లెంత్ వరకు ఇట్లా పెట్టుకోవచ్చు. లేదా మనం దీని మీద ట్యాప్ చేస్తే మనకి స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ స్ప్లిట్ మీద ట్యాప్ చేస్తే మనకి సిజర్స్ మార్క్ కనపడుతుంది, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొచ్చి మనం కిందకి ఇట్లా డ్రాక్ చేసామంటే అక్కడ కట్ అయిపోతుంది అనమాట. అలానే ఇక్కడికి వచ్చేసి
సేమ్ ఇలా అంటే ఇక్కడ కట్ అయిపోతుంది. సో మనకి కావాల్సింది ఈ పార్ట్, ఈ రెండు పార్ట్స్ అవసరం లేదు. అలాంటప్పుడు మనం దాని మీద ట్యాప్ చేసి డిలీట్ చేయొచ్చు దాన్ని. అలానే ఈ క్లిప్ని కూడా మనం ట్యాప్ చేస్తే డిలీట్ చేయొచ్చు. మనకి ఈ పార్ట్ అయితే మిగిలింది. ఇప్పుడు మనకు కావాల్సినది రింగ్ టోన్గా. దీన్ని మనం ఏం చేయాలంటే మనకి ఈ బిట్టే మనకి మ్యాక్సిమం మనకి రింగ్ టోన్ ఎంతవరకు ఉంటుందని 30 సెకండ్స్ ఉంటుంది, అంతవరకు ప్లే అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ట్యాప్ చేసి లూప్ చేయొచ్చు. లూప్ మీద ట్యాప్ చేస్తే అదే రిపీట్ అవుతుంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఈ పార్ట్ సిమిలర్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ మనకి 30 సెకండ్స్ కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసి నేను 30 బార్స్ వరకు వెళ్తాను. అంటే 30 సెకండ్స్ వరకు ఈ లూప్ అనేది ప్లే అవుతుంది అన్నమాట. మనం దీన్ని డ్రాగ్ చేసామంటే 30 వరకు వెళ్తుంది. సో 30 సెకండ్స్ ఉన్న మన రింగ్ టోన్ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి రింగ్ టోన్ కింద. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయింది, ఇక్కడ యారో ఉంది ఫస్ట్ సింబల్, అది అక్కడ మై సాంగ్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యాక దాన్ని అంతే ట్యాప్ చేసి పట్టుకుంటే మనకి రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను డెమో అని పెడుతున్నాను. డన్. ఇది అయిపోయాక మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే షేర్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. మన సాంగ్ రింగ్ టోన్ ప్రాజెక్ట్ అనేది మనం రింగ్ టోన్ కింద మనం సేవ్ చేయాలి. రింగ్ టోన్ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మెసేజ్ వస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్, ట్యాప్ ఆన్ కంటిన్యూ, ట్యాప్ ఆన్ ఎక్స్పోర్ట్. ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్ వస్తుంది, ఇప్పుడు రింగ్ టోన్ కింద ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఇక్కడ 3 ఆప్షన్, ఇక్కడ యూజ్ సౌండ్ యాజ్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, స్టాండర్డ్ రింగ్ టోన్, స్టాండర్డ్ టెక్స్ట్ టోన్, అసైన్ టు కాంటాక్ట్. ఇవి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మనం ఇది చూస్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ రింగ్ టోన్ అంటే మనకి డిఫాల్ట్ రింగ్ టోన్ వచ్చేస్తుంది కాల్కి, అదే టెక్స్ట్ టోన్కి కూడా మనం డిఫాల్ట్గా వస్తుంది, లేకపోతే కాంటాక్ట్కి అసైన్ చేయొచ్చు. ఇది మనం ఇక్కడే చూస్ చేసుకోవచ్చు, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా చూస్ చేసుకోవచ్చు. నేను డన్ మీద ట్యాప్ చేశాను. ఇది అనేది ఆల్రెడీ రింగ్ టోన్ కింద సేవ్ అయిపోయింది డెమో అనే పేరుతోటి. ఇప్పుడు మనం అది ఎక్కడుందో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మనకి సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ అని ఉంటుంది. అక్కడ మనకి రింగ్ టోన్స్లోకి వెళ్తే అది డిఫాల్ట్ రింగ్ టోన్ అది, ఇక్కడికి వస్తే మన డెమో అని ఉంది. ఇది ఆల్రెడీ రింగ్ టోన్ కింద ఉంది. మనకు కావాలంటే దీన్ని మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ విధంగా మనం రింగ్ టోన్ అనేది మన కంప్యూటర్ కనెక్ట్ చేయకుండా సింపుల్గా ఈజీ స్టెప్స్లో ఒక ఎనీ సాంగ్ని మన ఐఫోన్లో రింగ్ టోన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.